రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న నేరాలకు సంబంధించి వార్షిక నేర నివేదికను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ విడుదల చేశారు. ఈ నేర నివేదికలో 2021 సంవత్సరంతో పోలిస్తే 2022 లో 19% పెరిగాయని వెల్లడించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మహిళలపై నేరాలు 17% పెరిగాయని, ఆస్తి నేరాలు 23% పెరిగాయని పేర్కొన్నారు. అన్నిటికంటే అత్యధికంగా ఈ సంవత్సరం సైబర్ నేరాలు 66% పెరిగాయని వెల్లడించారు. ఇక రోడ్డు ప్రమాదాల కేసులు కూడా 19% పెరిగాయని, ప్రమాదాలలో మరణాలు మాత్రం 0.91% తగ్గాయని వెల్లడించారు మహేష్ భగవత్. ఈ సంవత్సర 2022 ఈ మిక్స్ అది ఈ సంవత్సర మన 2021 కంపేర్ చేస్తే మా క్రైమ్ అది పెరిగినే 19% ఓవరాల్ క్రైమ్ ఇంక్రీజ్ ఇన్ రాచకొండ కంపేర్ టు 2021. ఈ క్రైమ్ పెరిగినప్పుడు మాత్ర కొన్ని ఇంపార్టెంట్ అది క్రైమ్స్ మాత్ర అది తగ్గినాయి. మర్డర్ కేసెస్ అది డిక్రీజ్ 29% మర్డర్ కేసు డిక్రీజ్ అయినది. లాస్ట్ ఇయర్ 75 మర్డర్స్ నమోదైంది, ఈ సంవత్సరం 53. తర్వాత కిడ్నాపింగ్ డిక్రీజ్ బై 38%. రేప్ కేసెస్ డిక్రీజ్ లాస్ట్ ఇయర్ 377, ఈ సంవత్సర 372. తర్వాత డౌరీ డెత్ కేసెస్ డిక్రీజ్ లాస్ట్ ఇయర్ 17, ఈ సంవత్సర 16. కల్పేబుల్ హోమిసైడ్ కేసెస్ డిక్రీజ్ బై 50%. అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ ఈ కేసెస్ 84% డిక్రీజ్ అయినాయి. 25 లాస్ట్ ఇయర్ అది, ఈ సంవత్సరం ఓన్లీ 4 కేసెస్ ఉన్నాయి. తర్వాత విమెన్ మర్డర్ కేసెస్ కూడా 63% అది డిక్రీజ్ అయినాయి. క్రైమ్ అగేన్స్ట్ వికర్ సెక్షన్ డిక్రీజ్ బై 2%. అటెన్షన్ డైవర్జన్ కేసెస్ డిక్రీజ్ బై 11.67%. తర్వాత గుట్కా కేసెస్ ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నాయి. ఈ మధ్యలో హైకోర్టు నుంచి గుట్కా మీద ఈ కేసెస్ మనం ఏ యాక్ట్లో బుక్ చేస్తున్నారు అది కొంచెం సుప్రీంకోర్టు దాకా ఆ ఇష్యూ పెండింగ్ ఉంది. కాబట్టి సైబర్ క్రైమ్ మాత్రం చాలా పెరిగినాయి ఈ సంవత్సరం. 66% ఇంక్రీజ్ ఇన్ సైబర్ క్రైమ్. తర్వాత మా దగ్గర సిట్టింగ్ కేసెస్ ఇంక్రీజ్ బై 3%. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఓవరాల్ ఇంక్రీజ్ బై 17.25%. ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఇంక్రీజ్ బై 23%. తర్వాత డ్రగ్స్ అది మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం, మనము ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తున్నారు ఈ సంవత్సరం చాలా గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 140% ఎక్కువ కేసెస్ అది ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ వీ హ్యావ్ బుక్డ్ అగేన్స్ట్ ద డ్రగ్ ట్రాఫికర్స్, డ్రగ్ పెడ్లర్స్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్స్ అండర్ ఎన్డిపిఎస్ యాక్ట్. ఈ సంవత్సరం 2022 ఈ మిక్స్ అది, ఈ సంవత్సరం మన 2021 కంపేర్ చేస్తే మా క్రైమ్ అది పెరిగినాయి 19%.